నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత లోకేష్ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని విమర్శ మత్తు డాక్టర్ మరణాన్ని టీడీపీ రాజకీయాలు చేస్తోంది లోకేష్ నగర పర్యటనపై గుడివాడ అమర్ విమర్శ సింహగిరిపై ధన్వంతరి హోమం ప్రజలను ఆయుర్ ఆరోగ్యాలతో ఉంచాలని అప్పన్నకు పూజలు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ హౌస్ అరెస్ట్ కోవిడ్ బాధితులను పరామర్శించకుండా అడ్డుకున్న పోలీసులు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే మరో పోరాటం తప్పదు కేంద్రానికి కార్మిక ప్రజా సంఘాల హెచ్చరిక వార్తల్లోని వివరాలకు వెళ్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీతమ్మధారలో ఉన్న మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు సుధాకర్ చిత్రపటంపై పూలు జల్లి నివాళులర్పించారు అనంతరం సుధాకర్ తల్లితో కలిసి లోకేష్ మీడియాతో మాట్లాడారు ఇటీవల మరణించిన మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నగరానికి చేరుకున్న నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరును ఎండగట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని జగన్మోహన్ రెడ్డి దళితులను దళిత మేధావులను వెంటాడి వేధించి చంపేస్తున్నాడని మండిపడ్డారు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు దళిత డాక్టర్ సుధాకర్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నాడని మండిపడ్డారు ఎప్పటికైనా దళితులపై దాడులు ఆపి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని జగన్కు సూచించారు ఒకవేళ మారకపోతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో వేసి శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు బాగా తెలుసునని హెచ్చరించారు భారతదేశ వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది జగన్ రెడ్డి గారు ఒక శాడిస్ట్ రెడ్డిగా వ్యవహరిస్తున్నారని నాకు అనిపిస్తుంది డాక్టర్ సుధాకర్ గారి విషయంలో మనం చూస్తే ఒక దళిత కుటుంబంలో పుట్టి బాగా కష్టపడి డాక్టర్ అయ్యారు అది కూడా తల్లి కోరిక మేరకు ఆయన డాక్టర్ నిరంతరం ప్రజలకి సేవ చేసే వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ మొదటి వేవ్లో బాధతో ఆవేదనతో బయటకు వచ్చి మాకు సరైన పీపీ కిట్లు ఇవ్వట్లేదు మాస్కులు ఇవ్వట్లేదని ఏడుస్తూ మాట్లాడినందుకు ఆయన పైన దారుణంగా కేసులు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేస్తాం కూడా మనందరం చూసాం ఆయన్ని పట్టుకెళ్ళి గుండు గీయించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్లపైన పిచ్చోడలాగా చేసింది ఈ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఏం తప్పు చేశారని అడుగుతున్నాను ప్రజల తరపున పోరాడింది ఆయన చేసిన తప్ప డాక్టర్ తరపున పోరాడినందుకు ఆయన చేసిన తప్ప అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను ఆయన అడిగింది ఒక మాస్క్ ఒక పీపీ కిట్ అదే మాస్క్ అదే పీపీ కిట్ మమ్మల్ని 10 రోజులు వేసుకోమంటున్నారు కొత్త మాస్క్ కొత్త పీపీ కిట్ ప్రతిరోజు ఇవ్వండి అని అడిగినందుకు ఆయన ఇన్ని రకాలుగా హింసించారు ఏం తప్పు చేసిందండి కుటుంబం నేను అడుగుతున్నా ఈ శాడిస్ట్ రెడ్డిని ఏం తప్పు చేసింది కుటుంబం మత్తు డాక్టర్ సుధాకర్ మరణాన్ని రాజకీయం చేసేందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నగరానికి వచ్చారని వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు మద్దిరపాలెంలోని వైసీపీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు సుధాకర్ మరణాన్ని రాజకీయం చేయడానికి కాకుంటే మరి నగరంలో మరణించిన పార్టీ నాయకులు సబ్బంహరి వానపల్లి రవికుమార్ కామాకులు నాగేశ్వరరావు ఇమంది రమణ సనపల పాండురంగారావు కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు చేయాలని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిచ్చు పెట్టాలని ఎక్కడ ఎవరి ప్రాణం పోతే దాన్ని రాజకీయం చేయాలని వారు పడుతున్నటువంటి తాపత్రయం తపన చూస్తూ ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితుల్లోకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు వాస్తవానికి మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా మీ అందరికీ చెప్పాను చంద్రబాబు నాయుడు ఒక రాజకీయానికి రాజకీయాల్లో ఒక రాబందులా తయారై ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందా ఆ ప్రాణం పోతే దాన్ని ఏ రకంగా రాజకీయానికి వాడుకుందామా ఎక్కువ మంది ప్రాణాలు పోతే బాగున్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏదో రకంగా విమర్శించవచ్చు అనేటువంటి తాపత్రయం రాబందు లాంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క చనిపోయినటువంటి వ్యక్తులకి
మనం పెన్నం పెడతా ఉన్నాం. పెన్నం పెడుతున్నటువంటి తరుణంలో కాకులు వచ్చి వాల్తా ఉంటాయి. కాకిల కొడుకు లోకేష్ తయారయ్యాడు ఇప్పుడు కొత్తగా. ఆయన పర్యటన విశాఖపట్నంకి ఆయన రావడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు వాస్తవానికి సుధాకర్ గారు కీర్తి చేసి సుధాకర్ గారు గత సంవత్సరం మాట్లాడినటువంటి తరుణంలో నేను ఒక కుట్రలో నేను ఇరికిపోయాను, నేను ఈ కుట్రలో భాగస్వామిని అయిపోయాను, నన్ను ఇరికించారు, జగన్ మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, దేవుడి లాంటి వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పినటువంటి మాటలు ఈ తండ్రి కొడుకులు మర్చిపోయినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ జిల్లా మాజీ మంత్రి అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి తాలూకా పాత్ర ఎంత ఉందో అనేటువంటిది మనందరం కూడా చూసాం. సీసీ ఫుటేజ్లో చూసాం, ఆ రోజు ఏం జరిగినటువంటి సంఘటనలు చూసాం, తర్వాత ఏ రకమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చారో చూసాం, ఇవన్నీ కూడా మనం చూసాం. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆకాంక్షిస్తూ సింహగిరిపై అర్చక స్వాములు అప్పన్న స్వామివారికి పూజలు హోమాలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం ఆలయం పక్కనే ఉన్న యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం, ఆ తర్వాత ధన్వంతరి హోమం, సుదర్శన యాగాలను ఆలయ వైదికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఈ యజ్ఞయాగాదులు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సంచియత గజపతి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళలు తెలిపారు. మన సింహాద్రి స్వామి, మన సింహాద్రి అప్పన్న స్వామి అందరి భక్తులకి నమస్కారం. ఈరోజు పూజలన్నీ చాలా బాగా జరిగాయి. అలాగే మన చంద్రోత్సవం రోజు కూడా పూజలన్నీ మనం మన రిచువల్ ప్రకారం, మన ప్రాక్టీస్ ప్రకారం అంతా చేస్తాం. కోవిడ్ గురించి మనం భక్తులకి లోపల టెంపుల్ లోపలి పూజల్లో పార్టిసిపేట్ చేయడానికి ఫిజికల్ ప్రెజెన్స్లో పాసిబుల్ లేదు. అందుకే మనం ఒక యూట్యూబ్ ఛానల్ సింహాద్రి స్వామిని ఏర్పాటు చేస్తాం. మీరందరూ ప్లీజ్ ఆ ఛానల్ ద్వారా పార్టిసిపేట్ చేయండి. అలాగే 26కి కూడా ఇంకొక పెద్ద పూజ జరుగుతుంది. ఆ రోజు పబ్లిక్ దర్శనం అలౌడ్ లేదు. మరి మనం అన్ని పూజలు మీకు ఆన్లైన్ ద్వారా చూపిస్తాం. సింహాద్రి స్వామి, అప్పన్న స్వామి ఆశీర్వాదంతో మనం అందరూ ఈ కరోనా ఛాలెంజ్ని మనం డిఫీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం అందరూ కలిసి ఈ పూజల్లో అన్ని పార్టిసిపేట్ చేయాలి. అందరి ఆరోగ్యం గురించి, అందరి క్షేమం గురించి ఈరోజు మనం నృసింహ హోమం, ధన్వంతరి హోమం కూడా చేస్తున్నాము. దాంట్లో కూడా అందరికీ ఇది ముందర ఆరోగ్యం గురించి అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా అలా పరోక్షంగా మీరు అన్ని సేవల్ని కూడా మేము అందజేస్తాము. నిత్య కళ్యాణాన్ని, స్వర్ణపుష్పాభిషేకాన్ని, తులసీదళ అర్చనని, తర్వాత స్వాతి హోమాన్ని, ఇవన్నీ కూడా మీకు అందరికీ పరోక్షంగా అందించడానికి మనం లింక్ ఇస్తున్నాము. మీరు ఎంత మీరు డబ్బు కట్టిన తర్వాత దానికి మీరు వాట్సాప్ ఫోటో తీసి వాట్సాప్కి పంపిస్తే ఖచ్చితంగా మీకు ఆ లింక్ షేర్ చేస్తాము. ఆ లింక్ ద్వారా మీరు మొత్తం ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అంతా కూడా ఇంట్లో ఉండి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా చూడొచ్చు. స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అంతా కూడా ఈ కరోనా, బ్లాక్ ఫంగస్, ఈ అన్ని రోగాలు పూర్తిగా పోవాలని ఈరోజు దేవస్థానం తరఫున మనం ధన్వంతరి హోమం చేపట్టడం జరిగింది. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ సింహాద్రి స్వామిని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ స్థానిక అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను పరామర్శించేందుకు, వైద్యం అందుతున్న తీరును పరిశీలించేందుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడకు చేరుకుని అతనును హౌస్ అరెస్ట్ చేశారు. ఈ గృహ నిర్బంధాన్ని గోవింద్ సత్యనారాయణ ఖండించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం తప్పదని
ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిరా హెచ్చరించారు. చిన్నముచ్చిడివాడ సమీప అంబేద్కర్ నగర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టీయు పీఓడబ్ల్యూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా ఐఎఫ్టీయు నాయకులు వెంకటరావులు మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వంద రోజుల నుంచి ఇలాంటి కరోనా ప్రాణాలతో తెగించి పోరాటం చేసి మా హక్కులు మాకు కావాలి, ప్రైవేటీకరణ ఆపాలి, బీజేపీ మొండి వైఖరి విడనాడాలి అని వంద రోజుల నుంచి ఆ ధర్నా శిబిరం దగ్గర రాత్రనక పగలనక ధర్నా చేస్తుంటే నిన్న ఉదయాన్నే దుండుగులు బీజేపీ తొత్తులు బీజేపీ పాలక వర్గాలన్నీ కలిసి అతి దారుణంగా ఈ ధర్నా శిబిరాన్ని స్టీల్ ప్లాంట్ని ఇలాగైనా దాన్ని ప్రైవేటీకరణకి ఉద్ది చేయాలని చేస్తున్న దుర్మార్గ వైఖరిని ప్రజా సంఘాలుగా ప్రగతిశీల మహిళా సంఘంగా దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. ప్రైవేటీకరణ ఆపమని అన్నందుకు పేదలు కడుపు కొడుతూ ప్రైవేటీకరణ ఆపమన్నందుకు ఇంత దుర్మార్గం చేస్తున్న బీజేపీకి సరి అయిన బుద్ధి ప్రజలే చెప్తారని ఈ ప్రజా సంఘాలన్నీ ఈ కార్మికులందరూ పట్టుబడుతున్న ఈ బీజేపీ మొండి వైఖరిని విడనాడాలని ఈ దుర్మార్గులు ఎవరు చేశారో దీన్ని పూర్తి దర్యాప్తు చేయాలని వాళ్ళకి శిక్ష పడాలని ఎంత ఇది చేసినా ప్రజా ఉద్యమాల్ని ప్రజా ఇల్లు ఆపలేరు, ఉద్యమాల్ని ఆపలేరు. పేద ప్రజల కడుపుతో ఆకలి మంటలు కొడుతున్న ఈ బీజేపీ మొండి వైఖరిని విడనాడి దీన్ని ఎవరు చేస్తున్నారో దానికి శిక్ష పడే వరకు ఈ ప్రగతిశీల మహిళా సంఘంగా మేమందరం ఈ ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని మేము హెచ్చరికగా దీన్ని తెలియజేస్తున్నాం. 100 రోజులు గడుస్తుండగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు ప్రజల పాలిట దుర్మార్గ వైఖరి అవలంబిస్తున్నారు. ఈరోజు ధర్నా శిబిరాన్ని తగలబెట్టడం చాలా దుర్మార్గమైన పని. ఇది ఎవరు చేసినా ఎలాంటి వారు చేసినా దీనికి శిక్ష కరెక్ట్గా శిక్ష అనుభవిస్తారు. ఇలాంటి ఎందరూ ఏ విధమైన ఆటంకాలు చేసినా ఈ ఉద్యమాలు ఎవరు ఆపలేరు. కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇటీవల మరణించిన మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విశాఖ నగరానికి చేరుకున్న ఆయన కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడం చేతగాక కేసులు మరణాలను తక్కువ చేసి చూపించి ప్రజలను ప్రభుత్వం మోసగిస్తోందని మండిపడ్డారు. ఆ కార్యక్రమం ద్వారా వేలాది మంది ఈరోజు మేము ఆదుకుంటున్నాం. మందుల దగ్గర నుంచి హాస్పిటల్ బెడ్ల దగ్గర నుంచి ఆక్సిజన్ వరకు అన్ని మేము ఆదుకుంటున్నాం. అంతేకాకుండా మీతోనే మీకోసం కార్యక్రమం పెట్టి హోమ్ ట్రీట్మెంట్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పిస్తుంది. ఎన్ఆర్ఐ డాక్టర్ని లింకప్ చేసి వాళ్ళ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఇది తప్ప అని అడుగుతున్నాం. అధికార పార్టీ ఏం చేస్తుంది? మేము రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? హాస్పిటల్ వెళ్ళేదానికి హాస్పిటల్ ఎలా ఉంది, పేషెంట్లు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అది చూసేదానికి వెళ్తారని కొంతమంది నాయకులు బయలుదేరితే వాళ్ళని హోమ్ అరెస్ట్ చేశారు. ఇంకేం చెప్తాజు ఆలోచించు. అందుకే చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగం మీద. అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. ఒక కోవిడ్ విషయం తీసుకుందాం. కోవిడ్లో వాళ్ళు ప్రకటిస్తున్న ఎంతమంది చనిపోయారో ప్రతిరోజు ఒక నివేదిక ఇస్తున్నారు. ఆ నివేదికలో చూస్తే చనిపోయిన సంఖ్య తీసుకుంటే మూడు హాస్పిటల్స్ అంతమంది చనిపోతుంది. మూడే మూడు హాస్పిటల్ అంతమంది చనిపోతుంది. అంటే అన్ని తొక్కి పెడుతున్నారు. వాస్తవాలు బయటకు రాకుండా ఈ ప్రభుత్వం తొక్కి పెడుతుంది. ఇది అందరు తెలిసిన విషయం. మీరు అంటున్నారు కదా తొక్కి పెడుతున్నారని, అది వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు గుడ్డు ధర అమాంతంగా పెరిగింది. డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. వారం రోజులుగా క్రమేపీ పెరుగుతున్న గుడ్డు ధర సామాన్యుని గుబులు రేపుతోంది. ఎగబాగుతున్న ఎగ్ ధరలపై ఏసీటీ కథనం. పోషక విలువలకు చిరునామా కోడిగుడ్డు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గుడ్డు తింటే వైరస్ను తట్టుకునే శక్తి లభిస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో గుడ్డు వినియోగంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా కోడిగుడ్డు వినియోగం భారీగా పెరిగింది. అందుకు తగ్గ సరఫరా లేకపోవడంతో ధర పైపైకి ఎగబాగుతోంది. గతంలో రోజుకు 35 లక్షల గుడ్లు దిగుబడి ఉండేది, అది ప్రస్తుతం 32 లక్షలకు పడిపోయింది.
2017 నవంబర్ నెలలో హోల్సేల్ గా గుడ్డు ధర 5.30 రూపాయలు పలికింది. తాజాగా ఆ ధర 5.52 రూపాయలుగా మారింది. కాగా నగరంలో రిటైల్ గా ఆ ధర 6.30 రూపాయల నుంచి 7 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో మాత్రమే నెక్ ధరలపై 20 పైసలు పెంచి అమ్ముతున్నారు. అయినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న వైద్యుల సూచనతో కోడిగుడ్లు కొనుగోలుకు వినియోగదారులు ఎగబడుతుండడం విశేషం. ఇష్టారాజ్యంగా గుడ్డు ధర పెరిగిపోతూ ఉంటే ఇక ఎలా తినేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పుడు ఎగ్ ప్రోటీన్ ఫుడ్ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇది. రేట్ ఆబ్వియస్లీ ఎక్కువైనా సరే మరి తప్పదు, తీసుకోక తప్పదు. ఎందుకంటే ఫ్యూ డేస్ బట్టి చూస్తున్నాం చికెన్ ధర కూడా కొంచెం సజెస్టబుల్ కాదని. సో అందుకని ప్రిఫర్ చేస్తున్నాం. డాక్టర్ సజెస్ట్ చేస్తారు బట్ ఎగ్ ఈజ్ ఏ హెల్దీ ఫుడ్ కాబట్టి తీసుకోవడం బెటర్ ఆల్వేస్ ఐ సజెస్ట్. ఈ సిచ్యువేషన్లో కొంచెం ఎక్కువ తీసుకుంటా అంటే ఇంతవరకు తీసుకోకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. గుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్, ప్రతి ఒక్కరు కూడా గుడ్డు తినమని చెప్పి డాక్టర్స్ సూచిస్తున్నారు. అదేవిధంగా చాలామంది వైద్య వర్గాలకు సంబంధించిన వారు కూడా సూచించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైనా కోవిడ్ పేషెంట్లు ఉన్నట్టయితే వారికి ప్రతిరోజు గుడ్డు ఎగ్ దీంట్లోని ఆహారంలో పాటు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్కడ ఎవరికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా గుడ్డు కంపల్సరీ చేశారు. దీంతో గుడ్లు ప్రొడక్షన్ మనకు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రేట్లు అనేవి పెంచడం జరిగింది. ఎందుకంటే గుడ్డు ట్రాన్స్పోర్ట్ సిస్టంలోనే ప్రధానంగా మనకి ఏంటంటే ఒక హాఫ్ డేవే ఉండడం వల్ల హాఫ్ డే కారణంగా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతటినీ కూడా అడ్డగించడంతో కొన్ని చోట్ల మేము సరైన టైంకి తేలేకపోతున్నాం. ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి గుడ్లు అవి రావట్లేదు, వచ్చిన ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల మరి మాకు రేటు పెరిగిపోతుంది కాబట్టి మేము కూడా రేటు పెంచాల్సి వస్తుందని అంటున్నారు. కానీ బట్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల మేరకు మాత్రం గుడ్లు అనేవి కానీ చికెన్ కానీ రేటు పెంచి అమ్మకూడదని వాళ్ళు సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి పరిస్థితి మనం చూసాము. మా మార్కెట్లోకి వెళ్ళి మనం కొనుక్కున్నట్టయితే ఇప్పుడు 6 రూపాయల వరకు గుడ్డు 6, 6.5 వరకు కూడా అమ్ముతున్నారు కొన్ని చోట్ల. అంటే మరి మార్కెట్లోని ఈ రకంగా అమ్ముతున్నారు. మరి గుడ్డు అనేది మేము అందరం కూడా కంపల్సరీ తినాలి, ఎందుకంటే పౌష్టికాహారం కాబట్టి గుడ్డుని అందరూ కూడా తీసుకుంటారు. మరి గుడ్డు చిన్న సైజు అయిపోయిందండి, ఎందుకు అయిపోయిందో తెలియట్లేదు. మరి గుడ్డు కూడా చిన్న సైజు అయిపోయింది. ఆ చిన్న సైజు అయిపోయినా కూడా రేటు మాత్రం తగ్గట్లేదు. దాంతో మరి గుడ్డు తినాలంటున్నారు కానీ మరి ఎలా తినాలనేది మాత్రం ఆలోచించాలి. చాలామంది పేదలు కూడా ఉన్నారు, వారికి గుడ్లు పంచుదామని ఉద్దేశంతో కూడా మేము కొంచెం ప్రయత్నించి చేస్తున్నాము. అయితే ఏంటంటే మరి గుడ్డు ధర పెరిగిపోతుంది, పెరిగిపోవడంతో పాటు చిన్న గుడ్లు అయిపోయి మరి గుడ్డు చిన్న గుడ్డు ఎందుకయిందో కూడా మాకు తెలియట్లేదు. దాంతో ఈ గుడ్లు తినాలి అనేది కంపల్సరీ అయినప్పుడు కూడా మామూలుగా ఇప్పుడు మటన్ చికెన్ ఏ రకంగా అయితే రేటు ఉంటుందో మరి ఆ రకమైన రేట్లోకి గుడ్లు కూడా మనిషి 2-3 గుడ్లు తింటే కానీ అవ్వట్లేదు. మరి అందుకని రేటు కూడా మరి పెరిగిపోతున్న నేపథ్యంలో కొంచెం కష్టం అవుతుంది. చాలామంది పేదలందరూ కూడా మరి మాంసం చేపలు ఇవన్నీ కొనుగోలు చేయలేని పరిస్థితిలో మరి వాళ్ళందరూ గుడ్లే తింటారు. అలాంటి గుడ్లు కూడా మరి ఈరోజు రేటు పెరిగిపోతే చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ మరి ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించి గుడ్డు రేట్ అనేది పెరగకుండా తగిన చర్యలు చేసుకోవాలి. అదేవిధంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఉంది, మరి వారు కూడా దీని మీద ఒక ప్రత్యేక చర్యలు చేపట్టి అందరికీ గుడ్డు అలవాటు చేశారు కాబట్టి గుడ్డు వినియోగం పెరుగుతుంది. ఎప్పుడు రేటు తగ్గాలి, రేటు తగ్గట్లేదు. రేటు పెంచే ఏర్పాటు చేస్తున్నారు కానీ తగ్గించే ఏర్పాటు చేయట్లేదు. కాబట్టి దీన్ని తగ్గించాలని కోరుతున్నామండి. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఉక్కు పరిరక్షణ దీక్ష శిబిరాన్ని దగ్ధం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకురాలు నిర్మల, సిఐటియు నాయకుడు అప్పలరాజులు మాట్లాడారు. గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి నిరహార దీక్షకే ఈ రోజుకో 45 రోజులు పెట్టి అక్కడ నిరహార దీక్ష చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు నిరసనగా అక్కడ నిరసన కార్యక్రమం చేస్తుంటే నిన్న లేక మొన్న మరి అక్కడ ఉన్న టెంట్ని మొత్తం ఎవరు తెలియని వ్యక్తులు అనేది దాన్ని కాల్చి దహన సంస్కరణ చేశారు. వాస్తవంగా నిరహార దీక్ష అనేది ప్రజల యొక్క సమస్య కోసం, ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోసం
ప్రజల రోజు కరోనా సందర్భం కూడా కనీసం 10 మందితో రోజు కూర్చున్నటువంటి టెంటనే కాల్చడానికి దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర అనేది మేము భావిస్తున్నాం. అందుకనే ఈ పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము లెటర్ ఇచ్చాం. వెంటనే వాళ్ళు ఎవరైతే ఈ దుర్మార్గంలో చేసినటువంటి మా పోరాట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న పోరాట యొక్క నిరహార దీక్ష చేస్తున్నటువంటి టెంటని కాల్చిన వాళ్ళే వెంటనే అరెస్ట్ చేసి శిక్ష వేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తే మేము చూస్తూ ఊరుకో ఎవరు చేశారనేది నిగ్గు తేల్చాలని చెప్పేసి కమిషనర్ గారికి పోలీస్ యంత్రాంగం గారికి తెలియజేస్తున్నాం. జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న ఆ నిరహారదీక్ష టెంట్ 45 రోజులుగా వస్తుంది. మరి ఆ టెంట్ని ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతోనే ఆ టెంట్ని ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఈ దారుణానికి దోహదపడ్డారనేది మేము చెప్తా ఉన్నాము. కాబట్టి ఆ టెంట్ని దగ్గం చేసిన వాళ్ళందరినీ వెంబటే పరిశీలించి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము వామపక్ష సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అయితే ఏదైతే ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉండేవి, ఎవరు 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 ఏంటి దగ్గం చేయడానికి పూనుకున్న దురుద్దేశంతో చేసిన వాళ్ళందరినీ కూడా వెంబటే శిక్షించాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామనేది నిస్సిగ్గుగా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపాలి, కార్మికులందరూ కూడా న్యాయం చేయాలి. డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. తమను కార్మికులుగా గుర్తించాలని, పనిభారం తగ్గించాలని, అలాగే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుచ్చిరాజుపాలెం ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు అరుణ, ఏపీ వర్కర్స్ ఆశా వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు మేరీలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని ఒకేసారి తమ ఖాతాలకు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఆశా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలను గుర్తించి ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ వీళ్ళు ప్రజల్లో సేవలు అందించే క్రమంలోని వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఎటువంటి భద్రతా పరికరాలు కల్పించకుండానే ఈరోజు ఫీవర్ సర్వేలు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కోవిడ్ పేషెంట్లు గుర్తించి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితుల్లోని చాలామందికి ఆశాలు ఈ కోవిడ్ బారిన పడి మరణిస్తున్నారు. వీళ్ళు గత సంవత్సరంన్నర కాలంగా కోవిడ్ పేషెంట్లలోని అలాగే గ్రామాల్లోని అనేక సేవలు అందిస్తున్నందుకు రిస్క్ అలవెన్స్గా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అన్నాం. దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకునే విధంగా ఉంటుంది కానీ సహకరించట్లేదు. దయచేసి గౌరవ వేతనం 10,000తో పాటు రిస్క్ అలవెన్స్ 10,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆశాల సేవలు చాలా మెరుగైనవని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క చెప్తున్నాయి. కానీ వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోగా వీళ్ళ జీతభత్యాలు కూడా నెలల సరిగా రాలేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. 50 లక్షలు కోవిడ్తో మరణించిన ఆశాలకు ఇవ్వాలి, రిస్క్ అలవెన్స్గా 10,000 రూపాయలు ఇవ్వాలి, భద్రతా సౌకర్యాలు కల్పించి పేద ప్రజలకు ఏవైతే సర్వేలు చేయమన్నారో ఆ సర్వేలు నిర్వహించే విధంగా ఈరోజు ఆశాలను మోటివేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము గత 14 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. ఆశా వర్కర్గా పనిచేస్తూ కూడా నా ఏరియాలో అయితే చాలా భయంకరమైన ఇబ్బందులు పడుతున్నాం. కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఆశా వర్కర్లకి మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఏమీ కూడా కొద్ది కొద్దిగా ఇచ్చారు. స్టార్టింగ్లో ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఆశా వర్కర్లకి ఏమీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఆశా వర్కర్లు అయితే ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైతే కోవిడ్ పేషెంట్ అయితే ఉన్నారో వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చేటప్పుడు ఆశాలకి గ్లౌజులు లేవు, మాస్కులు లేవు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ కాడికి వెళ్ళి అక్కడంతా స్ప్రేయింగ్ చేయించి హోమ్ ఐసోలేషన్ కిట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆశాలు ఫీవర్ సర్వే అని చెప్పేసి వాలంటరీతో అటాచ్ చేశారు. ఫీవర్ సర్వే ఆశాలు ఫీల్డ్లో చేస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే ఎంఆర్ ప్రోగ్రామ్ అయితే పెట్టారో అదే విధంగా ఎంఆర్ఏ కానీ మిషన్ ఇంద్రధనుసే కానీ టైం ఫ్లో సర్వే ఇవన్నీ సర్వేలకి కూడా ఫీల్డ్లోకి వచ్చి అధికారులు సెట్ చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్గా ఫోన్లో అయితే అడుగుతున్నారు ఆశాలు ఏరియాకి వస్తున్నారా లేదా, ఫోన్లో అడిగేసి మీరు 1 నొక్కండి 2 నొక్కండి అని చెప్పి ఆశాలు రావడం లేదు, పని చేయడం లేదంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు? కోవిడ్ ఇంజెక్షన్స్ ఫస్ట్ డోసే కానీ సెకండ్ డోసే కానీ ఏదైతే ఉన్నాయో ఆ డోసులకి ఆశా వర్కర్లు టోకన్లు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. మాకైతే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీరు టోకన్లు ఇస్తారంట అని చెప్పేసి ఆశాలని
ఏరియాల్లో విపరీతంగా అడిగి విపరీతంగా ఆశాల పట్ల దౌర్జన్యంగా మాట్లాడడం కూడా జరుగుతుంది। మాస్కులు గాని గ్లౌజులు గాని ఇవ్వకుండా పని వరకు పని బత్తడైతే చాలా విపరీతమైన భారం పెరిగింది ఆశా వర్కర్ల పట్ల। ఆశా వర్కర్కి ఈ సంజీవని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్సిడి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, ఎంఓ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీల్డ్ ఫోన్లో వర్కులు చేయాలని చెప్పి ఆశా వర్కర్లపై చాలా ఒత్తిడైతే పెరిగింది। ఎంక్వైరీ చేస్తే బాగుంటది కానీ ఫోన్ల ద్వారా అడిగేస్తే చాలా అన్యాయంగా ఉంది। ఫోన్లు మాకు ఇవ్వలేదు, ఫోన్ల గురించి చేసే సర్వే మాకు ఏమీ కూడా అప్పగించరాదని మేము ఇది సమయపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది। గాజువాగ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ పైడి లక్ష్మణరావు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీనివాస్ అకాల మరణానికి చింతిస్తూ సంతాప కార్యక్రమం నిర్వహించారు। వైసీపీ గాజువాగ నియోజకవర్గం సమన్వయకర్త దేవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మణరావు శ్రీనివాసులను నివాళులర్పించారు, వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాము, పేతాన సూర్యప్రసాద్, కొయిలాడ పరశురాం తదితరులు పాల్గొన్నారు। రోజు ఒక 5000 మంది చనిపోతున్నారు, ప్రాణాధికారంగా నాకు తెలిసి ఒక 15000 నుంచి 20000 మంది చనిపోతున్నారు। అది చాలా బాధాకరమైన విషయం। చాలా కుటుంబాలు కూడా ఇంట్లో పెద్దలు కోల్పోయి, తల్లిదండ్రులు కోల్పోయి, పిల్లలు కోల్పోయి ఎంతోమంది బాధపడుతున్నారు। మరి పగవాడు కూడా ఇటువంటి కష్టం రాకూడదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। భగవంతుడి దయ వల్ల త్వరగా ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మన దేశానికి విముక్తి రావాలి, అలాగే ప్రపంచానికి కూడా విముక్తి రావాలి। ఎందుకంటే మనం అందరం బాగుండాలని కోరుకున్నటువంటి మనస్తత్వంతో ముందుకెళ్ళాలి। మరి మా జర్నలిస్ట్ సోదరులు శ్రీనివాస్ గారు, అలాగే మన లక్ష్మణరావు గారు, మన సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా లక్ష్మణరావు గారు, మరి ఇటువంటి వాళ్ళు కూడా బిలో 50 ఇయర్స్ లోపలే వయసు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు 40 ఇయర్స్ 50 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీస్ చిన్నపిల్లలు ఉన్నారు। మరి భగవంతుడు నిజంగా కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియజేస్తున్నాం। సీనియర్ జర్నలిస్ట్ పైడి లక్ష్మణరావు గారు, అలాగే ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీనివాస్ గారు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం। ఎందుకంటే పైడి లక్ష్మణరావు గారు చాలా సీనియర్ జర్నలిస్టు, వార్తలను నిర్భయంగా ప్రచురించి ఏదైనా సరే ముందుకెళ్ళే మంచి వ్యక్తిని ఈరోజు కోల్పోయాం। ఈరోజు మా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మా గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నివాళులర్పించాం। వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం। ఆ కుటుంబానికి దేవన్ రెడ్డి గారు కూడా అండగా నిలుస్తున్నామని చెప్తున్నారు, అలా మేము కూడా మా కుటుంబ సభ్యుల్లాగా మేము అందరం కూడా అండగా ఉంటూ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని తెలియపరచుకుంటాం। సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆశా వర్కర్లు అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు। దీనిలో భాగంగా పెదగంచాడ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సిఐటియు నాయకులు అప్పలరాజు మాట్లాడారు। వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక సిఐటియు నాయకులు వెంకయ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు। 21000 కనీస వేతనం ఇవ్వాలి, దేశవ్యాప్తంగా ఆశా వర్కర్స్ తమ సమస్యల పరిష్కారం చేయాలని 20 సంవత్సరాలుగా సుమారుగా పనిచేస్తా ఉన్నారు। ఈ ఆశా వర్కర్స్ ని కనీసం పరిమితం చేయకుండా పని చేయించుకుంటా ఉన్నారు। వాస్తవానికి 60 ఏళ్ళు వరకు ఆశా వర్కర్స్ తో పని చేయించుకొని 60 ఏళ్ళు వయసు రాగానే ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఇది సరైంది కాదు। వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వెంటనే ఆశా వర్కర్స్ ని పెర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈరోజు కోవిడ్ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు। ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశా వర్కర్స్ కి రిస్క్ అలవెన్స్ కింద 10,000 రూపాయలు ఇవ్వాలని పదే పదే అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, వెంటనే రిస్క్ అలవెన్స్ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆశా వర్కర్స్ కి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఆశా వర్కర్స్ ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించడం లేదు, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, అందుకని వెంటనే ప్రభుత్వం ఆశా వర్కర్స్ అందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించాలి, కార్మికులుగా గుర్తించాలి, ఉద్యోగులకు ఏవైతే పర్మనెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు మీరు అందరూ మీ మంచి డిమాండ్ల మీద మీరందరూ కార్యక్రమం చేస్తున్నందుకు మీరు చేసిన ఈ పోరాటానికి యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం। ఇట్లాగే ఎందుకంటే
మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ప్రభుత్వం ఏ రకమైన సౌకర్యాలు గాని ఇవి గాని కల్పించడం లేదు. ఇవి ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మెయిన్ డిమాండ్ 50 లక్షల రూపాయల బీమా కల్పించాలని, తర్వాత ఆ వసతులు ఆశా వర్కర్స్ కి మాస్కులు గ్లౌజులు శానిటైజర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ మీద మేము ఖచ్చితంగా యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కోశాధికారిగా మేము మీకు మద్దతు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీతోటి భుజం భుజం కలిపి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత లోకేష్, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని విమర్శ. మత్తు డాక్టర్ మరణాన్ని టీడీపీ రాజకీయాలు చేస్తోంది, లోకేష్ నగర పర్యటనపై గుడివాడ అమర్ విమర్శ. సింహగిరిపై ధన్వంతరి హోమం, ప్రజలను ఆయురారోగ్యాలతో ఉంచాలని అప్పన్నకు పూజలు. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ హౌస్ అరెస్ట్, కోవిడ్ బాధితులను పరామర్శించకుండా అడ్డుకున్న పోలీసులు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే మరో పోరాటం తప్పదు, కేంద్రానికి కార్మిక ప్రజా సంఘాల హెచ్చరిక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.